హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ ఎస్ఎస్సి జీడికి సంబంధించి ఐదు కిలోమీటర్ రన్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి మీరు ఎలా పరిగెడితే మంచి టైమింగ్ వస్తుంది సో మీరు ఈజీగా ఎలా పాస్ అవ్వచ్చు అనే దాని గురించి టిప్స్ టిప్స్ చెప్తాను ఇప్పుడు నేను మీకు టిప్స్ చెప్పాలి అంటే ఫస్ట్ నేను పరిగెత్తాలి పరిగెత్తండాలి సో దాని మీద నాకు ఒక అవగాహన ఉండాలన్నమాట సో నాకు అవగాహన హండ్రెడ్ పర్సెంట్ ఉంది నేను ఎస్ఎస్సి జీడి రన్నింగ్లో పద్దెనిమిది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్కి టాప్ రన్నింగ్ చందనకు నేను పరిగెత్తాను సో దానికి ప్రూఫ్ కూడా నాతో పాటు ట్రైనింగ్ చేసిన వాళ్ళు నాతో పాటు పరిగెత్తిన వాళ్ళు వాయిస్ రికార్డు వీడియో లాస్ట్లో ఉంది ఒకసారి ఆ వీడియో అయితే మేనండి ఎందుకు ఆ వాయిస్ రికార్డ్ పెట్టినానంటే కొంతమంది రకరకాల రకరకాలుగా ఆలోచిస్తారనమాట ఈ రకరకాల మైండ్ సెట్లు ఉంటాయి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే అన్న నీకు జాబ్ వచ్చింది కదా నువ్వు ఎన్నైనా చెప్తావు వినే వాళ్ళు ఉన్నావు కదా ఎన్నైనా చెప్తావు అని ఒకటి నెక్స్ట్ రెండో పాయింట్ నువ్వు పద్దెనిమిది నిమిషాలు పరిగెత్తినవని గ్యారెంటీ ఏంటి ఒకళ్ళు పురాణం చెప్పచ్చు కదా అని రెండు ఇలా రకరకాలుగా ఆలోచిస్తారనమాట సో ఇలా ఆలోచించే వాళ్ళకి తర్వాత నేను ఫస్ట్ మీకు చెప్పాలి అంటే ఫస్ట్ నా క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట నేను పరిగెడతా ఉంటేనే నేను మీకు చెప్పగలను చెప్పాలి మీరు నేను పరిగెత్తకుండా మీకు చెప్తే అది కరెక్ట్ కాదు సో దాన్ని నేను ప్రూఫ్ చూపించాలి అని అంటే అది ఒకటే నాకు మార్గం సో అందుకోసం మీకు ఆ ప్రూఫ్ చూపించడం కోసం వాయిస్ రికార్డ్ లాస్ట్లో పెట్టాను సో ఇప్పుడు మీకు పీఈటీ అక్కడ ఏ విధంగా జరుగుతుంది ఏం కథ ఎట్లా ఏం ఏమేమి కావాలనే దాని గురించి ఎట్లా పరిగెడితే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు అనే దాని గురించి చెప్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ మీకు సర్టిఫికెట్లు కావాలి సర్టిఫికెట్లో ఒక టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డు అడ్మిట్ కార్డు ఉంటే చాలు మిగతా సర్టిఫికెట్లు ఉన్నా లేకపోయినా సరే మళ్ళైనా తెమ్మంటారు మీకు టైం ఇస్తారు తెచ్చుకొని తెచ్చుకునేదాన్ని కూడా ఇప్పుడు సర్టిఫికెట్లు ఏమేమి కావాలో బ్రీఫ్గా చెప్తాను ఆధార్ కార్డు అడ్మిట్ కార్డు అడ్మిట్ కార్డు మీకు ఆన్లైన్లో వస్తుంది ఆధార్ కార్డు ఒరిజినల్ కావాలా టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డు ఒరిజినల్ ఉండాలా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలా క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తదైనా ఓకే పాతదైనా ఓకే ఆరు నెలలు ముందుంటే కొంచెం బాగుంటుంది అంతే వాళ్ళేం కొత్తది పాతదైనా వాళ్ళు అడగడ పట్టించుకొని కూడా పట్టించుకోరు మనం ఎత్తుకొని పోవాలి అంతే రూల్స్ నెక్స్ట్ ఫొటోస్ ఒక ఏడు ఫోటోలు ఇంతే ఈ రెసిడెన్సీ తొక్క చెత్త ఇవన్నీ అవసరం లేదు మనకు ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్తో పనే లేదు ఇప్పుడు కాదు మనకు కావాల్సింది రెసిడెన్స్ సర్టిఫికేట్ నేను తర్వాత చెప్తాను మీకు మెడికల్లో కావాలి ఫస్ట్ మీరు చేయాల్సిన పని రన్నింగ్ యొక్క టిక్స్ ట్రిప్స్ టిప్స్ ఏ విధంగా పాటించాలో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి షూస్ షూస్ వాడండి ఏదైనా సరే పదహైదు వందల పైన పెడితే ఏ షూ అయినా ఓకే మీ ఇష్టం ఏదైనా షూ ఏదైనా మంచి షూస్ ఏదైనా చూసుకోండి రెండోది రన్నింగ్ పరిగెత్తేటప్పుడు తల దించుకొని పరిగెత్తాలి తల ఎత్తుకొని పరిగెత్తకూడదు అదొక్కటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మూడోది గాలి ఆక్సిజన్ అనేది ముక్కుతోనే పీల్చుకోవాలా నోటితో ఎట్టి పరిస్థితుల్లో పీల్చుకోకూడదు ఎంత అలసిపోయినా సరే ముక్కుతోనే పీల్చుకోవడానికి ట్రై చేయాలి మరీ మీరు అలసిపోతే లాస్ట్లో ఇంకో కోటిన్నర కిలోమీటర్ ఒక కిలోమీటర్ ఉందనగా మీరు అప్పుడు మాత్రమే ముక్కుతో పీల్చుకోవాలి నెక్స్ట్ వచ్చి రన్నింగ్ వచ్చి మీరు స్టార్టింగ్లో ఏ విధంగా అయితే స్టెప్ వేసి పరిగెడతారో చివరి వరకు కూడా అదే విధంగా పరిగెత్తే విధంగా ఉండాలి ఎక్కువగా అనవసరంగా ఆగేత్తగా స్పీడ్గా పెరిగిద్దండి స్పీడ్గా పెరిగితే మధ్యలో ఆగిపోవాలనిపిస్తుంది ఆగిపోతారు మధ్యలో ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టం వచ్చినా సరే మధ్యలో రన్నింగ్ ఆగిపోవాలనిపిస్తుంది ఖచ్చితంగా రెండు కిలోమీటర్లు రెండున్నర కిలోమీటర్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆగద్దండి ఆగినారో ఫెయిల్ అయిపోతారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పాయింట్ వచ్చి మీరు మధ్యలో ఎప్పుడైనా సరే ఆ మధ్యలో ఆగిపోవాలనిపించినప్పుడు మీ జేబులో ఒక చాక్లెట్ చిన్న రూపాయి చాక్లెట్ లాతరపాయి చాక్లెట్లు ఉంటాయి కదా ఒక చాక్లెట్ రెండు చాక్లెట్లు మీ దగ్గర పెట్టుకోండి మీరు రన్నింగ్ పరిగెత్తేటప్పుడు సగంలో మీకు ఎలా కాదు ఇంకా గస ఎక్కువైపోతుంది మళ్ళీ తట్టుకోలేకపోతున్నారు అన్నప్పుడు ఒక చాక్లెట్ నోట్లో వేసుకొని చప్పరిచంటే అనడం వల్ల మీకు మీ బాడీలో గ్లూకోజ్ లెవెల్ వెంటనే అప్డేట్ అవుతుంది అలా అప్డేట్ అవ్వగానే మీకు రన్నింగ్ పెరిగితేదని కొంచెం ఎనర్జీ వస్తుంది నెక్స్ట్ వచ్చి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మీరు తల పైకి ఎత్తన ఎత్తకూడదు ఎంతసేపు అయినా తల దించుకొనే ఉండాలి రన్నింగ్ మీరు వన్ పాయింట్ సిక్స్ కష్టం పరిగెత్తేది కానీ ఐదు కిలోమీటర్ రన్నింగ్ రోడ్ అన్ని చోట్ల హైదరాబాద్లో అన్ని సెంటర్లోనూ రోడ్ ఈ ప్రియదర్శిని మాత్రం గ్రౌండ్ అంట సో అది ఒక్కసారి చూసుకోండి మిగతా అన్ని ట్రైనింగ్ సెంటర్లు రోడ్డు మీద పరిగెత్తాలి రోడ్డు మీద హెవీ స్పీడ్ అవసరం లేదు మీరు స్లోగా పరిగెత్తినా సరే నిలపకుండా పెరిగితే ఇరవై నాలుగు నిమిషాలు టైం వస్తుంది స్లోగా మీరు వాకింగ్ స్పీడ్ కొంచెం మూమెంట్ పెంచుకొని పరిగెడితే లాస్ట్లో ఒక కిలోమీటర్ ఉందనుక కొంచెం స్ప్రింట్ వేసారంటే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు ఒకటే స్టెప్పు స్టార్టింగ్లో ఏదైతే స్టెప్ వేస్తారో చివరి వరకు అదే స్టెప్పు కానీ స్లో అయి ఉండాలి స్పీడ్ మాత్రం పరిగెత్తకూడదు నెక్స్ట్ వచ్చి అనవసరంగా మీరు అక్కడ ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దండి ఆ ముందు రోజు నిద్రపోకుండా ఉండడం ఏవి టెన్షన్ పడిపోయి అక్కడ ఏముండదు ఆడావడి మన ఊరికి అనవసరం టెన్షన్ పడి అక్కడ పోతాం కానీ ఏమో సింపుల్గానే ఉంటుంది అక్కడ వాళ్ళ పాటికి వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేస్తారు మీలాంటి వాళ్ళు ఎంతో వందల మంది వేల మంది మనలాంటి వాళ్ళు చూసింటారు వాళ్ళు పెద్దగా పట్టించుకోరు మనమే అనవసరం హై హైప్ క్రియేట్ చేసుకుంటాం అంతే అక్కడ ఎక్కడ చూసి లేకపోతే ఎవరు చెప్పడం వాళ్ళు హైప్ క్రియేట్ చేసుకుని వెళ్తాం కానీ అక్కడ ఏమీ ఉండదు సింపుల్గానే ఉంటుంది మీరు ఆ టెన్షన్ పడకుండా ఉంటే చాలు నెక్స్ట్ మీరు ముందు రోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఐదు ఇరవై నాలుగో తేదీ ఈవెంట్ అనుకో మీరు ఇరవై మూడో తేదీ తెల్లారకంటే మీరు హైదరాబాద్లో చేరుకునే విధంగా చూసుకోండి ఇరవై మూడు తెల్లారితో పక్కన చుట్టుపక్కలంతా రూమ్స్ దొరుకుతాయి వంద రెండు వందల మూడు వందలలో రూమ్లు దొరుకుతాయి లేకపోతే ఒక ఐదు ఆరు మంది కలిపి రూమ్ తీసుకోండి ఒక ఇరవై వేలలో తలా ఒక వ్యక్తికి రెండు వందలు నూట యాభై రూపాయలు వస్తుంది ఫస్ట్ రూమ్లో ఉండి బాగా నిద్రపోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మీరు అక్కడ సర్టిఫికేట్స్ ఉన్నా లేకపోయినా సర్టిఫికేట్స్ లేకపోయినా మీకు పది రోజులు ఐదు రోజులు నాలుగు రోజులు మూడు రోజులు టైం ఇస్తాడు మళ్ళీ సర్టిఫికెట్ కూడా ఎత్తుకోవచ్చు ఊరికి అనవసరంగా ఎవరో చెప్పింది విని మీరు అనవసరం టెన్షన్ టెన్షన్ పడిపోయి ఆ సర్టిఫికెట్ లేదే ఈ సర్టిఫికెట్ లేదని భయపడద్దండి నేను చెప్పిన సర్టిఫికెట్లు సింపుల్ సర్టిఫికెట్లు చెప్పాను ఆ సర్టిఫికెట్లు మీకు దొరికేది టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డు ఇప్పుడు మీ కాడే ఉంటుంది అడ్మిట్ కార్డు ఎలాగో దొరక సిఆర్పి వెబ్సైట్లో వాడే ఇస్తాడు ఆధార్ కార్డు ఎలాగో మీ కాడే ఉంటుంది క్యాష్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి ఒకటే పెద్ద ప్రాబ్లం మిగతా ఫోటోస్ సింపుల్ షాప్లో తీసుకునేవచ్చు ఇంతకు మించి రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు ఇప్పుడు దాంతో నెక్స్ట్ ఇంకోటి మీకు రన్నింగ్లో ఒక బ్యాచ్లో వచ్చి క్యాస్ట్ వైజ్ వదులుతాడు క్యాస్ట్ వైజ్ రన్నింగ్ ఉంటుంది క్యాస్ట్ వైజ్ మెడికల్ ఉంటుంది ప్రతి ఫస్ట్ ఎస్సీ ఎస్టీ స్టార్ట్ అవుతుంది తర్వాత ఓబీసీ స్టార్ట్ అవుతుంది తర్వాత ఇవ్వరు యూడబ్ల్యూసీ వాళ్ళు స్టార్ట్ అవుతారు ఇలా ఒక రోజుకి రెండు మూడు రోజులకి ఒక క్యాస్ట్ మూడు రోజులకి ఒక క్యాస్ట్ మీ ఉన్న స్ట్రెంత్ని బేస్ అయి ఉంటుంది అన్నమాట ఒక రోజులో ఒక బ్యాచ్కి వచ్చి మూడు వందల మందిని మూడు వందల మందిని ఎగ్జాక్ట్గా చెప్పాం మేము ఉన్నప్పుడు మూడు వందల మంది చేరు ఆ ముందు రోజు రెండు వందల నలభై మందే వచ్చారంట ఆ తర్వాత నూట ఎనభై మందే వచ్చారంట ఇలా ఎగ్జాక్ట్గా చెప్పలేదు దాన్ని క్యాచ్ చేయలేము ఎంతమంది అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు స్టెప్ మళ్ళీ మీరు స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మూడు వందల యాభై మందిని తీసుకోవచ్చు మూడు వందలు తీసుకోవచ్చు రెండు వందల యాభై మందిని ఎంతైనా తీసుకొని ఒక బ్యాచ్లో మూడు వందల మందిని అని ఎగ్జాక్ట్గా అనుకున్నాం అనుకున్నప్పుడు అందులో ఒక్కొక్కడు బాడీ బిల్డర్స్ వస్తారు ఒక్కొక్కరు కండల వీరులు వస్తారు వాళ్ళ హైట్ చూస్తే మీకు జ్వరం వస్తుంది వాడు పెద్ద పరిగెత్తేస్తాడేమో అనుకో పరిగెత్తేస్తాడేమో మనం పరిగెత్తమో పరిగెత్తమో అని భయం పెట్టుకొద్దండి మీరు అలా భయం పెట్టుకుంటే వాళ్ళకి అంత సీన్ లేదు అక్కడ బాడీలు తప్ప మ్యాటర్ దాన్ని ఏమంటారు పైన పట్టారం లోన లోటారం అది తప్ప ఏముండదు మ్యాటర్ అక్కడ అక్కడ కండలు గెండలు అంతా పనికిరావు మిమ్మల్ని మీరు ఊహించారన్నమాట మీ బ్యాచ్లో వాడు ఒకడు ఒకడేడో ఒకడు ఉంటాడు లాగా వాడు పెద్దగా కనిపించడు వాడు పరిగెడతానికి కూడా తెలియదు మీకు అలాంటివాడు అక్కడ రేసులో నెంబర్ వన్ వాడే ఉంటాడు ఈ కండల వీరులు ఇవంతా అక్కడ ఫెయిల్ అయిపోయి వెనకాల నిలబడుకొని ఫోటోలు తీసుకుంటూ ఉంటారు డిస్క్వాలిఫై బ్యాచ్లో సో ఇలా ఉంటుందన్నమాట అక్కడ ఎవరు గెస్ట్ చేయలేము ఒకరిని చూసి మీరు భయపడద్దండి వాడేదో పరిగెత్తేస్తాలే మనము మనం పరిగెత్తామో పరిగెత్తమో అనే డౌట్లు మీరు పెట్టుకోవద్దండి నెక్స్ట్ వచ్చి ఒక బ్యాచ్లో మీరు రెండు వందల యాభై మంది వదిలినా మూడు వందల మంది ఉన్నా అది వాళ్ళ ఇష్టం అనమాట అక్కడ ఉన్న స్ట్రెంత్ బేస్ అయి ఉంటుంది ఆ రోజు ఎంతమంది వచ్చినారు కొంతమంది ఆబ్సెంట్లు అయిపోతారు కొంతమంది రారు కొంతమందికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇలా రకరకాల మెంబర్స్ ఉంటారు అనమాట సో ఆ రోజు ఎంతమంది బ్యాచ్ వస్తారు ఒక రెండు వందల యాభై మూడు వందలు అనుకున్న సరే అందులో ఒకటి నుంచి యాభై మందిలో తీసుకుంటాడు మా బ్యాచ్లో ఇరవై ఐదు మంది కాలిఫై అయినాం ఇరవై ఐదు ఇరవై ఆరు క్వాలిఫై అయినాం ఒకసారి ముప్పై మంది కాలిపోతారు నలభై మంది క్వాలిఫై అవుతారు యాభై మంది కాలిపోతారు యాభై మంది లాస్ట్ మళ్ళీ మించి ఒక్కడు కూడా క్వాలిఫై కాదు యాభై లోపలే మళ్ళీ చెస్ట్ హైటు సారీ చెస్ట్ చెస్ట్కి వచ్చే కొన్ని ఇంకో ఇద్దరు ముగ్గురు ఎగిరిపోతారు ఆ యాభై మందిలో కూడా నలభై ఐదు మంది నలభై ఆరు మంది ఆ రేంజ్లో హై రేంజ్ చెప్తాను నేను హై రేంజ్లో నలభై ఐదు నలభై ఆరు క్వాలిఫై అవుతారు లో రేంజ్లో అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రేంజ్లో క్వాలిఫై అవుతారు నెక్స్ట్ ముందు రోజు నైట్ రేపు రన్నింగ్ అనగా రేపు ఆరున్నరకి రిపోర్ట్ ఇచ్చినా అనుకో మీరు ఐదున్నరకు అంతా వెళ్ళిపోయే విధంగా చూసుకోండి దానికంటే ముందు ఒక రోజు ముందు రోజు మీరు అరీ వెళ్ళేసి ఎలా ఉంది ఏం అనేసి బయట నుంచి చూసుకొని అయితే రాండి లోపలకైతే మిమ్మల్ని పంపరు బయట నుంచి ఒకసారి అయితే చూసుకోండి ముందు రోజు నైట్ మీరు టిఫన్ తినండి బిర్యానీలు అవి ఇవి ఏమి తినద్దండి నైట్ దోశలు కానీ ఇడ్లీలు కానీ మీ ఏదైతే మీకు అనిపిస్తుందో లైట్ ఫుడ్ కొంచెం బాగా చూసుకొని ఫ్రూట్స్ తినండి టిఫన్ తినేసి దాంతోపాటు ఏదైనా అరటిపళ్ళు కానీ మీకు ఏదైతే మీ దగ్గర ఉన్న డబ్బులోనే మీరు అప్పు అప్పులు చేసి చేయాల్సిన అవసరం లేదు ఉన్న డబ్బులు అరటిపళ్ళు చీపు ఒక నాలుగైదు అట్టుపళ్ళు అయితే నైట్లో తినండి అన్న టిఫన్తో పాటుగా ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ప్రతి పాయింట్ అది మీకు ఎంత యూజ్ అవుతుందంటే మీరు వాటిని పాటించి చూడండి మీరు కానీ సక్సెస్ అవ్వకపోతే నన్ను అడగండి ఇప్పుడు ఇవి మేజర్గా మీరు పాటించ పాటించాల్సింది నెక్స్ట్ నాకు జరిగిన సంఘటనలు కొన్ని చెప్తాను దానివల్ల మీకు అది చాలా బెనిఫిట్ అందుతాయి ముందుగా మీరు ఏదైనా సరే మీరు రన్నింగ్ ముందు పరిగెట్టాలి అంటే ముందు ప్లాన్ వేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్లాన్ పాయింట్స్ ఆ పాయింట్ని మీరు గ్రౌండ్లో ఇన్వాల్వ్ చేయాలి సో ఆ ప్లాన్ని ఫాలో అయితే మీరు ఈజీగా రన్నింగ్ పరిగెట్టవచ్చు నేను రెండు వేల పదహారులో నాతో పాటే కానిస్టేబుల్ నేను ఫస్ట్ ఫస్ట్ రన్నింగ్ రెండు వేల పదహారులో కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశాను కానీ అప్పుడు నాకు దగ్గర దగ్గర పద్దెనిమిది ఇరవై మార్కులతో పోయింది నేను అప్పుడు కోచింగ్ వల్ల ఏం వల్ల డిగ్రీ డిగ్రీ చదువుతాను నాకు అసలు కానిస్టేబుల్ సారీ కానిస్టేబుల్ స్టేట్ కానిస్టేబుల్ అంటే ఎందుకు కూడా తెలియదు ఎలా రాయాలో కూడా తెలియదు అన్నమాట సో ఫిలింగ్స్ ఎట్టో గట్టో వేసి ఎట్టో పాస్ అయిపోయాను తర్వాత వచ్చి ఈవెంట్కి వెళ్ళాను ఈవెంట్కి వెళ్తే అక్కడ ఒక బ్యాచ్కి మన స్టేట్ కానిస్టేబుల్ జీడీ అయితే ఎక్కువ మంది వెళ్తారు మూడు వందల మంది రెండు వందల యాభై మందిని అట్లా వెళ్తారు కానీ స్టేట్ కానిస్టేబుల్ ఒక బ్యాచ్లో ముప్పై మంది ముప్పై ఐదు మందిని నలభై మంది ఇంటి ఇంత మించి వదులు అనమాట సో ఈ మా మా బ్యాచ్లో ముప్పై ఐదు మందిని వదిలేరు ముప్పై ఐదు మంది మేము కూర్చోబెట్టిం కూర్చున్న తర్వాత ఈ చెస్ట్ నంబర్ల అవన్నీ ఇస్తా అన్నారు చెస్ట్ నెంబర్లు ఇస్తా అంటే అందులో ఒక ఐదు ఆరు మంది ఏం చేశారంటే ఒక ఐదారు మంది ఏం చేశారంటే అన్న సార్ సార్ అక్కడ కానిస్టేబుల్తో మాట్లాడుతున్నారు సార్ నేను ఏదైనా ఎన్సీసీ సర్టిఫికేట్ చేశాను నేను ఎలా పరిగెడతాను సార్ సార్ నాకు మామూలుగా అయితే అక్కడ ఐదు నిమిషాలు పరిగె పడిపోతుంది సార్ నేను ఐదు నిమిషాలు లోపే కొట్టేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి ఏం అని చెప్పి ఇలా ఓవర్గా అనమాట చెప్తా అంటే నేను ఆ బ్యాచ్లోనే ఉన్నా నేను సైలెంట్గా ఉన్నా నాకు కొంచెం భయమేస్తుంది నేను అసలు పరిగెడతాను ఫెయిల్ ఫెయిల్ అయిపోతాను ఈ రెండు డౌట్లతో ఉన్నా ఉంటుందా ఎత్తిపోతుందా అని చెప్పి డౌట్ డౌట్లతో ఉన్నా ఇలా డౌట్లతో ఉంటా అంటే వాళ్ళు చెప్పే మాటలు చూస్తుంటే ఇంకా నాకు భయం వచ్చేస్తుంది ఏంద్రా వీళ్ళు ఎలా అంటున్నారు పోయి ఈ బ్యాచ్ నేను వచ్చినాను అసలు నేను పాస్ అవుతానా లేదా వీళ్ళు ఈ విధంగా పరిగెడితే నేనే ఆడ పరిగెడతాను రా బాబు అని భయం వచ్చేసింది సో అనవసరం అది మన నా టెన్షన్ అనమాట నాకు తెలియకుండా పోవడం ఆ తర్వాత సరే రన్నింగ్ స్టార్ట్ చేశారు రన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒకటే మైండ్లో ఫిక్స్ అయిపోయాను ఎలాగైనా సరే మనం రన్నింగ్లో మనం ఫస్ట్ రావాల్సిన అవసరం లేదు మనకు లేదు మనం ఆరు నిమిషాలు లోపు వస్తే మార్కులు వస్తాయన్న మంచిగా వస్తాయన్నారు సో అందుకోసం మనం ఆరు నిమిషాలు వస్తే సాల్లే అనే టై అనే టైంలో నాకు వేరే అన్న చెప్పినాడు ఆ టైంలో అంటే ఐదున్నర లోపు కొట్టినా కూడా మంచి మార్క్స్ వస్తాయనే విషయం తెలుసు కానీ మన మన కెపాసిటీ అది కాదు మనం ఆరు నిమిషాలు లోపిస్తే చాలు అని ఆ ఫైన్ అనే మైండ్ థాట్లో ఉన్నాం అంత థైట్లో ఉంటే సరే రన్నింగ్ స్టార్ట్ స్టార్ట్ చేశారు ఆ రన్నింగ్ స్టార్ట్ చేయకుండా రెడీ గో అన్నాడు గో అయిన తర్వాత ఒక ఒక రౌండ్ వేసినా ఓట రెండో రౌండ్లో నాకు అర్థమైంది వీళ్ళు సరిగా పరిగెత్తట్లేదు నేను మామూలుగానే పరిగెత్తాను అయినా సరే వీళ్ళు నా వెనకాల రావట్లేదు వెనకాల తిరిగి చూసినా ఎక్కడ బాయి కసిపురు లేదు మంది కనిపించట్లేదు అని చేస్తే నేను రెండో రౌండ్ ఉంటే వాళ్ళు ఒకటో రౌండ్ లాస్ట్కి ఎంటర్ అవుతాను రెండో రౌండ్లకి అప్పుడే అర్థమైంది వీళ్ళకి అంత సీన్లు వెళ్ళి అనిపించేసింది జగన్ నాకు తర్వాత నేను నాలుగో రౌండ్ పరిగెడతా అంటే వీళ్ళు మూడో రౌండ్ వస్తున్నారు అది అది మనకు తెలియదు అనమాట ఫస్ట్లో కానీ నేను నా ఏమైనా అనవసరంగా టెన్షన్ పడి ఇచ్చేసినా సో అలాంటి సిచ్యువేషన్ మీకు కూడా ఎదురవుతుంది ఆ తర్వాత మళ్ళీ ఎస్ఎస్ఈ జీడీకి రెండు వేల పద్దెనిమిది జీడీ రన్నింగ్ వెళ్ళిన రన్నింగ్ వెళ్తే అక్కడ ఒక్కొక్కరు కండలు బాడీ బిల్డర్లు జిమ్ బాడీలు ఒక్కొక్కరు చూసే వాళ్ళని చూసే గుండె దడబడతాను నాకు అసలు మనం పరిగెడతామరా బాబు అని నేను ఆల్రెడీ తిరుపతిలో అలిపిరి కాన్ నుంచి జూ పార్క్కి ఐదు ఐదు కిలోమీటర్ల అంటే ఐదు కిలోమీటర్ రెండు వందల మీటర్లు అటు ఉంటుంది సో నేను అక్కడే ఇరవై రెండు నిమిషాలు వేసాను ఇరవై రెండు నిమిషాలు ఇరవై ఒక్క నిమిషం అట సంథింగ్ వేశాను సో అలా ప్రాక్టీస్లో ఫుల్ ప్రాక్టీస్లో ఉన్నాను నేను 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 ఈ సేమ్ అలాగే అనుకున్నా వీళ్ళని చూసే కొద్దే నాకు మళ్ళీ భయం ఉంది రెండోసారి ఇంతమంది ఉన్నారు ఇంతమందిలో నేను ఎక్కడ పరిగెడతాను రా బాబు మనం పాస్ అయితే చాలు ఇరవై నాలుగు నిమిషాల్లో అక్కడ నువ్వు ఎన్ని నిమిషాల్లో పరిగెత్తనా నీకు ఏ మెడలో రాదు ఏమీ రాదు జస్ట్ పాస్ అయితే అంతే సో ఆ విషయం నాకు నాకెవరు చెప్పలే నేను అనుకున్నా మనం ఎలాగైనా సరే టాప్ ఫిఫ్టీలో ఉండాలి టాప్ ఫిఫ్టీలో అంటే ఒకటి నుంచి యాభై లోపు ఉంటే చాలు మనం పాస్ అయిపోవచ్చు ఎవరి అన్న పోనీ ఎవరి అన్న సా మనకు అనవసరం అని చెప్పి మన మైండ్ సెట్తో నేను ఉండిపోయినా ఉంటే సాయి అని ఒకడున్నాడు సాయి బిఎస్ఎఫ్ తనికి తనుకు వాడు నా ఫ్రెండు వాడు ఫస్ట్ పరిగెడతా అన్నాడు పరిగెడతా అంటే ఫస్ట్ ఒక ఒకటిన్నర కిలోమీటర్ వరకు నేను టాప్ థర్టీలో పరిగెడతాను నేను ఇంక ఫిక్స్ అయినా ఇంతే మనం ఇంతకుమించి పోకూడదు థర్టీ టాప్ థర్టీలోనే పోతా ఉండాలా ఇంకెంతకు మించి మనం దాటకూడదు అని మైండ్లో అనుకుంటా ఉన్నా ఇలా అనుకుంటా ఉంటే పరిగెడతా ఉన్నా పరిగెడతాను ఒకటిన్నర కిలోమీటర్ తర్వాత వాడు ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది చంద్రాయనగుట్లో ఫ్యామిలీ క్వార్టర్స్ రెండు రౌండ్లు వేయాలి ఒక ఒక రౌండ్లో సాగం వెళ్ళాము టర్నింగ్ పాయింట్ దిగి టర్నింగ్ పాయింట్ ఉంది వాడు స్లో అయినాడు వాడు స్లోగానే నాకు అర్థమైంది అంటే వీడు గసబోస్తున్నాడు వీడి వల్ల కావట్లేదని నాకు అర్థమైంది సో నేను ఒకటే చేశాను ఇంకా లాగాను ఇంకా లాగాను వెంటనే ఇంకా యమా స్పీడ్ అందుకున్నాను అందుకు నేను తర్వాత ఇంకంతే ఇంకా మళ్ళీ ఎవరు నా దరిదే రాలే మళ్ళీ వాడు రాలేపోయాడు ఆ బ్యాచ్ మొత్తం మూడు వందల మంది రెండు వందల తొంభై తొమ్మిది మంది ఎవరు నా దరిదే రాలే నేను పద్దెనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు కొట్టిన దగ్గర దగ్గర వాడు సాయిగాడు పంతొమ్మిది నిమిషాలకి ఎంతో కొట్టాడు పెద్ద పెద్ద బాడీ బిల్డర్లు ఆ బిల్డర్ల వంతా భారీ కటఅట్లు ఆ స్టైలు ఆ వాతావరణం అన్ని చూసే నేను ఫస్ట్లో భయపడినా ఆ తర్వాత ఎవడో రాలే ఆ ఎవరైతే ఆ బాడీ బిల్డర్ ఉన్నారో వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు ఎవడైతే ఇంట్లో ఇంట్లో వ్యవసాయం చేసుకున్న వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసినారో వాళ్ళైతే పాస్ అయిపోయారు సో ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్ అక్కడ మీకు కూడా ఈ రెండు ఎగ్జాంపుల్ నేను చెప్పానంటే ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎదుర్కొని వాళ్ళని చూసి మీరు భయపడి టెన్షన్ తెచ్చుకోవద్దని వాళ్ళు ఏం లేదు అక్కడ మ్యాటర్ వాళ్ళు మీరు 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 ఆ కట్అవుట్లు చేసి భయపడతారు తప్ప వాళ్ళు అసలు పరిగెత్తలేరు ఏమీ చేయలేరు ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేసి సన్నగా బక్కగా ఉండి ఎవరైతే వ్యవసాయం చేసుకొని పొలం పనులు చేస్తారు చూడో అలాంటి వాళ్ళే బాగా పరిగెడతారు మంచి టైమింగ్ పడుతుంది సో అది అది అందుకోసమే ఈ ఎగ్జాంపుల్స్ అయితే నేను చెప్పాను సో ఇది ఇది మీకు మీరు పాటిస్తే మాత్రం మీకు ఎంత సక్సెస్ వస్తుంది అనేది మీ తర్వాత దాది గ్రౌండ్ లెవెల్లో మీకే తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ అందరూ కొంచెం శ్రద్ధగా వినండి రఘుపతి అన్న మీకు ఎప్పటి నుంచో తెలుసు మీకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అంతా అందిస్తున్నాడు జాబ్స్ కోసం కానీ దేనికోసం కానీ అలాగే ఇప్పుడు కొత్తగా రన్నింగ్ టిప్స్ కూడా చెప్పబోతున్నాడు రన్నింగ్ చెప్పే ముందు ఆయన కూడా పరిగెట్టు ఉండాలి కదా నేను చెప్పదలుగుంది ఏంటి అంటే మా బ్యాచ్ లో టాప్ రన్నర్ రఘుపతి అన్న డీపీటీ కానీ పీపీటీ కానీ అన్నిటిలో ఫస్ట్ వస్తుంది ఆయన కాబట్టి ఆ అన్నీ చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి సక్సెస్ అవుతారు మీ టైమింగ్ అంతా తగ్గుతుంది పక్కాగా సక్సెస్ అవుతారు కాబట్టి అన్న హలో ఫ్రెండ్స్ నా పేరు రాజు అంటే నేను రఘుపతి అన్నతో నేను కొద్ది రోజుల నుంచి ఉంటున్నా ఆయన ఫిజికల్ కానీ ఆయన రన్నింగ్ కానీ మా అందరు దాంట్లో టాప్ ఉంది ఎందుకంటే నేను ఆయన దగ్గర దగ్గర మన రెండు సంవత్సరాల నుంచి అంటే మేమిద్దరం కలిసే ఉన్నాం ఇద్దరం కూడా ట్రైనింగ్లో కూడా ఈయన ట్రైనింగ్లో కూడా అందరికన్నా ముందు ఉంటుండే అంటే మాకు బీపీటీ అని అవుతుండే అయితే ఈయన మన అక్కడ సెలక్షన్స్లో కూడా అందరికన్నా ఫస్ట్ ఏ వచ్చిండు ఎందుకంటే అన్న ఫిజికల్ బాగుంది ఆయన ఆ రకంగా కష్టపడ్డాడు అందుకని అంటే ఎందుకంటే అంటే మన రౌపతి అన్న దగ్గర మన టిప్స్ కూడా బాగున్నాయి ఆయన చెప్పిన టిప్స్ మీరు పాటిస్తే మీరు అంటే మీరు పక్కా పాస్ అవుతారు పైకి మా అసలు అసలు మీకు టెన్షన్ లేకుండా మీరు పాస్ అవుతారు కొద్ది కొద్ది మంది మన అది అంటే ఏమైనా సరికి అది ఇది అది ఇది అని చెప్పిస్తారు అట్లాంటివి ఏం లేకుండా லே டிப்ஸ் பாடிஸ்டே சிம்புல் காய்பத்து டென்ஷன் இது அந்த